గుండెకి స్టెంట్లు వేయించుకున్న తర్వాత మనం మందులు అనేది ఎన్ని రోజులు వాడాలి? ఇది రెగ్యులర్గా అందరూ అడిగే ప్రశ్న. దీనికి లైఫ్ లాంగ్, ఒకసారి గుండెకి స్టెంట్లు పడిన తర్వాత లైఫ్ లాంగ్ మందులు అనేది వాడాల్సి ఉంటుంది. ఇది గుర్తుకు పెట్టుకోండి, కంపల్సరీగా ఒకసారి స్టెంట్ పడిన వాళ్ళు జీవితాంతం మందులు వాడాల్సిందే. బట్ ఒక 1 ఇయర్ వరకు అందరికీ కూడా వాళ్ళ అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మందులు అనేది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. 1 ఇయర్ తర్వాత కంపల్సరీగా వాడాల్సిన మందులు ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి. ఈ 2 టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మిగతా మందులు ఏముంటాయంటే బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ బీపీ కంట్రోల్ చేయడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి మందులు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇది కాకుండా హార్ట్ ఫంక్షన్ అనేది వీక్ ఉంటే హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడానికి మనము ఇంకొన్ని డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అలా కాకుండా ఛాతి నొప్పి వచ్చే వాళ్ళకి, ఆయాసం వచ్చే వాళ్ళకి ఇంకో రకమైన మందులు ఉంటాయి. సో ఇలా కండిషన్ బట్టి మనము మందులు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇవన్నీ కూడా రెగ్యులర్ విజిట్స్లో, అంటే లైక్ మంత్లీ కానీ 2 నెలలకు ఒకసారి డాక్టర్ని కలిసినప్పుడు మీ కండిషన్ బట్టి మందులు అనేది తగ్గించుకుంటూ వస్తారు. బట్ ఓవరాల్గా ఒకసారి స్టంట్ పడిన తర్వాత మందులు అనేది లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. పర్టికులర్లీ బ్లడ్ థిన్నర్స్, రక్తం పల్చనయ్యేది ప్లస్ కొలెస్ట్రాల్ లోయేది, ఉప్పు తగ్గించే టాబ్లెట్స్ అయితే జీవితాంతం వాడాల్సిందే. ఇది కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఒకవేళ ఇలా చేయకుంటే రికరెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అఫెక్ట్ అయిన వాళ్ళు, హార్ట్ అటాక్తో కానీ స్టంట్ వేయించుకున్న వాళ్ళు జీవితాంతం మందులు వాడాల్సిందే. థ్యాంక్ యూ.